సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఒక 5 రోజుల క్రితం మీతో సమావేశం అవటం ఆ రోజు జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం నెక్స్ట్ మీ పైన ఏంటి అని అడగటం ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారు అని అడగటం నేను కూడా రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుని అది మళ్ళీ మీకు తెలియజేస్తానని చెప్పడం ఆ రోజు జరిగింది మరి దానిలో భాగంగా దాని కంటిన్యూషనే ఆ నెక్స్ట్ డే పంచగల్ల ఆత్మీయ సమావేశం అని పెట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా నన్ను అభిమానిస్తున్న వ్యక్తులతో మీటింగ్ పెట్టి వారి సూచనలు సలహాలు తీసుకుని మరి మొన్న మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవటం నేను మీ పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి అని కోరటం ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి మరి ఎప్పుడు జాయిన్ అవుతావంటే మీ ఇష్టం సార్ నాకు అమావాస్య తర్వాత ఎప్పుడైనా పర్లేదని ఈరోజు రేపు ఢిల్లీలో ఉంటారు అందుకని 20వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పెట్టుకోమని వారు చెప్పటం వారికి ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చి మీడియా మిత్రులతో కూడా మాట్లాడి కొంతమందికి అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్పి ఆ విషయం బయటకు రావడం జరిగింది మరి నేను మీ అందరికీ చెప్పిన విషయాన్ని మళ్ళీ దాని కంటిన్యూషన్ మీకు తెలియజేయాలని మీ ద్వారా ఈ ప్రాంతంలో ఆ రోజు జాయినింగ్కి నాతో వచ్చే నా ఆత్మీయులకు కానీ వారందరికీ కూడా తెలియాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాను జనసేన పార్టీలో ఒక కార్యకర్తలా పనిచేస్తాను ఏ బాధ్యతలు అప్పు చెప్పినా 100కి 100% పార్టీ ఎదుగుదలకి నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది అదే ఆలోచనతో ముందుకెళ్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి 20వ తారీఖు ఉదయం ఇక్కడి నుంచి 6 గంటలకి ఓ 400 కార్లు 25 బస్సులతో వెళ్ళేస్తా ఉన్నాం మధ్యాహ్నానికి రీచ్ అయ్యి అక్కడ అన్నీ కూడా భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది తీసుకెళ్ళిన ప్రతి వ్యక్తికి ఆ ఏర్పాట్లన్నీ అయిన తర్వాత 3:30 కల్లా జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్ళటం నేను జాయిన్ అవటం జరుగుతుందని కూడా సవినయంగా మీకు తెలియజేస్తూ మరి ఇంతవరకు ఎక్కడ పనిచేసినా కమిటెడ్గా పనిచేశానన్న విషయాన్ని 1 సంవత్సర కాలం ఎలా పనిచేశానో అధ్యక్షుడిగా చాలామంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలుసు మరి మొన్న కూడా నేను కార్యకర్తలకి గురించి మాట్లాడిన తర్వాత చాలామంది మాకు ఇప్పుడు గౌరవం ఇంకా పెరుగుతుందండి అది మాకు కనపడుతుందండి అని చెప్పినందుకు వాళ్ళని గుర్తించి వాళ్ళకి వారి వారి స్థాయిల్లో వాళ్ళని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఆ రోజు కూడా ఎవరిని విమర్శించలేదు తీసుకుంటే అది పార్టీకి ఉపయోగపడే సూచనలే చేశాను దానికే కట్టుబడి ఉన్నాను అధికారంలో రాకముందు మనల్ని అధికారంలోకి తేవటం కోసం కష్టపడిన కార్యకర్తని గుర్తించకపోతే ఎంత మనస్తాపానికి గురవుతారో దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆ రోజు చెప్పాను అదే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ పార్టీ అయినా కార్యకర్తను గుర్తించాలి కార్యకర్తతోనే రాజకీయాలు చేయగలుగుతాం నేను ఎక్కడన్నా పోటీ చేస్తే
ఆ ఎలక్షన్లు 20 రోజులు ప్రచారంలో ఒక ఊరికి ఒకసారి రెండు సార్లు ఎలగాలి. ప్రతిరోజు ప్రచారం చేసేది అక్కడ ఉన్న కార్యకర్తలే అవుతారు, నాయకులే అవుతారు. మరి వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటే పోటీ చేసిన అభ్యర్థి కానీ ఆ పార్టీ కానీ ఎలా గెలుస్తుందో ఆలోచన చేయమని నేను చెప్పాను. దానికి కూడా వాళ్ళు కూడా పాజిటివ్గానే తీసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను చేసిన సూచన సలహా తప్ప విమర్శ కాదు అనేది వాళ్ళు కూడా గుర్తించారు, గుర్తించాలి అని చెప్పి కోరుకుంటూ. ఆ రోజు మీరు అడిగారు సుబ్బారెడ్డి గారికి మీకు గ్యాప్ ఉండటం వల్ల వచ్చారట కదా అని, లేదు అని చెప్పాను. ఆయన పెందుర్తులో అక్కడ ఎమ్మెల్యేకి 2024 టికెట్ అనటం వల్ల మనస్తాపం చెంది వచ్చారని కూడా మీరు ఎవరు అడిగితే ఆ రోజు చెప్పాను. సుబ్బారెడ్డి గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఇన్ఛార్జినో మళ్ళీ గెలిపించినని కోరటం అనేది ఆయన రాజకీయ ప్రక్రియ అది, దాన్ని కూడా ఆయన తప్పు చేయలేదనే చెప్పాను. కానీ సుబ్బారెడ్డి గారితో నేను మాట్లాడలేదనే విషయం మాత్రం కరెక్ట్ కాదు. దాని పెద్ద ఆయన మరి ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ నేను అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. ప్రతి వారం ఆయన వచ్చినప్పుడల్లా నేనే కలిసి ఉండేవాడిని, నేనే కలిసి ఆయనతో ట్రావెల్ అవుతుండేవాడిని. ప్రతిసారి నా సంగతి ఏమిటి, జరుగుతున్న పరిణామాలకి మార్పు ఎలాగు, మనం ఏం చేద్దాము, ఈ మార్పు చేయకపోతే మనం నెక్స్ట్ స్కోర్ చేయటం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి, ఏంటంటే నా బాధ ఏంటంటే సిటీ అధ్యక్షుడిగా ఉన్నాను, 7 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న తపంతో ఆయనతో నేను అనేక సందర్భాలు చర్చించడం జరిగింది. మాట్లాడుకోవటం అనేది కరెక్ట్గా మరి మీ అందరి ఆదరాభిమానులతో కొత్త జీవితాన్ని, రాజకీయంగా కొత్త జీవితాన్ని ఎల్లుండి 20వ తారీఖు నుంచి ప్రారంభించబోతా ఉన్నాను. మీ అందరి ఆదరాభిమానాలు భవిష్యత్తులో కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.